నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇండియన్ బస్ అదుపుతప్పి మర్సంగ్డి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది భారతీయులు మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. తనహూన్ నుంచి 40 మంది టూరిస్టులతో కాఠ్మండు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు గల్లంతైన భారతీయుల ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇండియన్ బస్ అదుపుతప్పి మర్సంగి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది భారతీయులు మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. తనహూన్ నుంచి 40 మంది టూరిస్టులతో కాఠ్మండు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు గల్లంతైన భారతీయుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇండియన్స్ బస్ అదుపుతప్పి మర్సంగ్ది నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది భారతీయులు మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. తనహూన్ నుంచి 40 మంది టూరిస్టులతో కాఠ్మండు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు గల్లంతైన భారతీయుల ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నేపాల్లో అదుపుతప్పి బస్సు అయితే నదిలో పడింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివీలు అందజేస్తారు. లివీలు చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, దాదాపుగా ఎంతమంది గాయపడ్డారు, డీటెయిల్స్ ఏంటి? నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు బస్సులో 40 మంది ప్రయాణికులున్న బస్సు ఒక్కసారిగా మర్జంగి నదిలో పడిపోయినట్లు తెలుస్తుంది. తనహూన్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. బస్సులో ఉన్న మొత్తం 40 మంది ప్రయాణికులంతా కూడా మన భారతదేశానికి చెందిన ప్రయాణికులుగా చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్ చెందిన బస్సు పోకారా నుంచి కాఠ్మండుకు వెళ్తున్నట్లు తనహూన్ డిఎస్పీ కుమార్ రాయ్ కూడా ఇప్పటికే వెల్లడించారు. బస్సు నెంబర్ వచ్చేసి FC UP FC 7623 నెంబర్ గల బస్సు ఒక్కసారిగా నదిలో పడిపోవడంతో 14 మంది మృతి చెందినట్లు ఇప్పటికీ ప్రాథమిక సమాచారం మీద తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి పక్షం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే వెల్లడించారు. ఏదేమైనప్పటికీ దురదృష్టమైన ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఇటు ఈ సంబంధించి ఇంకెంత మంది గాయాలైనా ఎవరెవరు ఇందులో ప్రయాణిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు దానిపై మరికొద్ది సేపట్లో సమాచారం అందనట్టు కూడా ఇప్పటికే చెప్తున్నారు. మొత్తం ఇందులో 69 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా అరసీ 40 మంది భారత మన దేశానికి చెందిన వారు, మరో 29 మంది ఇతర దేశాలకు చెందిన వారుగా సమాచారం అందుతుంది. ఇప్పటికీ రెస్క్యూ టీం కూడా సహాయ చర్యలు ముమ్మరం చేసింది. ఈ మొత్తం సమాచారం అందుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే అక్కడ ఉన్న ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేపాల్ సంబంధించిన అధికారులతో మాట్లాడినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ తెలుస్తున్న ఘటనలో ఇప్పటికే 14 మంది మృతి చెందారు. మరింత మంది కూడా మృతి చెందే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా పలువురు నదిలో గల్లంతైనట్టు కూడా తెలుస్తుంది.
స్థానికులు సహాయ చర్యలకు సంబంధించి కూడా స్థానికుల సంబంధించిన వారి సహాయం తీసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న అధికారులు మరికాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియనుంది. పోఖారా జిల్లా కాట్మండ్లోని పోఖారాకి వెళ్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఇందులో 69 మంది ఉండగా 29 మంది ఇతర దేశానికి చెందిన వారు కాగా 40 మంది మాత్రం భారతదేశానికి చెందిన మన దేశానికి చెందిన వారుగా గుర్తించారు. చాలా మంది కూడా నదిలో గల్లంటినట్లు కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఎంతమంది గల్లంటారు, వారికి సంబంధించి ఏ విధంగా సహాయ చర్యలు చేపడుతున్నారనే దానిపై మరింత చేపట్లో పూర్తి సమాచారం అందనుంది. అంతేకాకుండా ఈ సహాయ చర్యలకు ఎలాంటి ఆదాయం కలగకుండా ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించిన బృందాలను కూడా అక్కడికి పంపే యూటర్లో యూపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ ముద్దుకు సంబంధించి కూడా మరింత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మమత. Rightly well, thanks for updates.